బిగ్ బాస్ సీజన్ 3 5 ఎపిసోడ్లను ముగించుకొని శనివారం నాడు 7 ఎపిసోడ్ కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్ లో 6 ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉండడంతో ఆసక్తికరంగా ఎపిసోడ్ ప్రారంభమైంది. మమ్మమ్ మాస్ అంటూ మోడల్స్ తో అదిరిపోయే స్టెప్పులేస్తూ పూలరంగడి మాదిరి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. వచ్చి రావడంతో హౌస్ లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ ముచ్చట్లను చూపించారు నాగార్జున. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ ఉండడంతో హౌస్ సభ్యులు సూట్ కేసులు సర్దే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న రాహుల్ సూట్ కేసుతో కనిపించారు. మరోవైపు బాత్ టబ్ లో రొమాంటిక్ ముచ్చట్లు మొదలెట్టారు వరుణ్ వితికాలు. ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టు చూసుకుంటూ నేను ఎలిమినేట్ అయితే ఏం చేస్తావంటూ వితికా రొమాంటిక్ మోడ్లో మాట్లాడగా ఆకలేస్తుంది బ్రెడ్ ముక్కలు ఉన్నాయా అని అడిగారు వరుణ్. నా మొగుడిని విడిచి నేను ఉండలేను, బిగ్ బాస్ మమ్మల్ని వేరు చేయొద్దు అంటూ బిగ్ బాస్కి మస్కా కొట్టే ప్రయత్నం చేసింది వితికా. ఇక హౌస్లో తనదైన శైలిలో బాబా భాస్కర్తో కలిసి కామెడీ పంచుతున్న జాఫర్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకోవటం ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. తన భార్య గుర్తుకు రావడంతో వెక్కి వెక్కి ఏడ్చేశారు జాఫర్. శ్రీముఖి, వరుణ్, బాబా భాస్కర్లు జాఫర్ను ఆ మూడ్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్ జాఫర్తో మాస్ వాక్ స్టెప్పులు వేయించటం నవ్వులు కురిపించాయి. ఇక 19 వయసులో ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్న తనను తన భర్త ఎంత బాగా చూసుకున్నారో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది శివజ్యోతి అలియాస్ సావిత్రి. ఊరంతా తనను ఒంటరి చేసిన ఒక అబ్బాయి అమ్మాయి కోసం పోరాడినట్టు తన భర్త కోసం 19 పోరాడానని చెప్పింది. ఊరి నుండి పారిపోయి వచ్చిన తనను తన భర్త చాలా లగ్జరీగా చూసుకున్నారని, సంవత్సరం పాటు తన చదువు కోసం తెచ్చుకున్న డబ్బులతో నన్ను పెంచాడని చెప్పింది. తాగుబోతనే తన తండ్రిని చివరి రోజుల్లో ఒక కొడుకుగా తన భర్త ఆదరించాడని, ప్రతి అమ్మాయికి ఇలాంటి మంచి భర్త రావాలని కోరుకుంటూ ఏడ్చేసింది తీన్మార్ సావిత్రి. ఇక నాగార్జున ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్న కంటెస్టెంట్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ ను పలకరించిన నాగ్ పాసింగ్ పిల్లో ద్వారా ఒకరొకరితో మాట్లాడుతూ ఈ వారం రోజుల్లో వాళ్ళు ఇంట్లో ఎలా వ్యవహరించో గుర్తు చేశారు. అయితే గత సీజన్ మాదిరిగానే వాళ్ళ నెగిటివ్స్ని ఎత్తి చూపి క్లాస్ పీకకుండా వాళ్ళ పాజిటివ్ మాత్రమే చర్చించారు. అందరితో చనువుగా మాట్లాడుతూ నాగ్ మార్కును చూపించాడు. ఇక ఈ వారం కీలకమైన ఎలిమినేషన్లో భాగంగా 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. రాహుల్, పునర్నవి, వితిక, హిమజ, జాఫర్, హేమాలు డేంజర్ జోన్లో ఉండగా ఆ 6 సేవ్ అయిన తొలి కంటెస్టెంట్ హిమజ అంటూ ఆమె కళ్ళల్లో ఆనందం నింపారు నాగార్జున. అయినా హిమజ సేవ్ అయినట్టు తెలపగానే కన్నీళ్లు పెట్టుకొని ఎప్పటిలాగే ఏడ్చేసింది హిమజ. ఇక మిగిలిన 5 పునర్నవి సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలిపారు నాగార్జున. దీంతో రాహుల్, వితిక, జాఫర్, హేమాలు ఎలిమినేషన్లో ఉండిపోయారు. సో ఈ 4 ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.